హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో ఇవాళ నేను బెస్ట్ రేసింగ్ గేమ్ అయిన బీచ్ బగ్గీ రేసింగ్ 2 ఆడబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా కింద ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ పెట్టుకోండి ఇవి నేనైతే నాకు బెస్ట్ క్యారెక్టర్ అయితే ఎంసీ స్కెల్లీ ఎందుకంటే తను గోస్ట్ రైడ్ పెడితే మనం లోపల నుంచి వెళ్ళిపోవచ్చు కాబట్టి నేనైతే ఆల్రెడీ కొన్ని గేమ్ ప్లే ఆడేసా గైస్ ఇది నా పాత అకౌంట్ ఓకే గైస్ నేనైతే స్టార్ట్ చేస్తాను గేమ్స్ ఐ మీన్ గేమ్ ఓకే గాయస్ ఫస్ట్ నేనైతే ఈ మ్యాప్లో విన్ అవ్వగలను లేదో చూడాలి గాయస్ మనమైతే ఇదేమో ఫస్ట్ ల్యాప్ సిక్స్త్ ప్లేస్లో ఉన్నాము స్టార్టింగ్లో వెళ్తున్నా చూడండి అంటే మనకన్నా ముందు తన పేరు రెజ్ గాయస్ అది కొంచెం సరే అది యాక్టివేట్ చేసుకుంటే మనం గోస్ట్ లాగా అయిపోతాం గాయస్ మనం దేనికి గుద్దుకోము కానీ ఈ సైడ్ వాల్స్కి మాత్రం గుద్దుకుంటాము కానీ అదే గేమ్ రూల్ గాయస్ ఓకే గాయస్ ముందైతే నేను ఒక పవర్ అప్ తీసుకుంటున్నా గాయస్ ఓకే నేనైతే ఇట్ సైడే వెళ్తున్నాను ఇప్పుడు షార్ట్ కట్ యూస్ చేస్తే కష్టమైపోద్ది కాబట్టి నేనైతే ఇట్ సైడ్ వెళ్తున్నాను ఈ పోలీస్ సైలెన్సర్ ఏంటంటే దేన్నైనా గుద్దేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనకు మాత్రం ఏ డ్యామేజ్ అవ్వదు హ్యాండ్ పికప్ ఏంటంటే మనం వేరే వాళ్ళ ఐటమ్స్న అయితే లాక్కోవచ్చు గాయస్ నేనైతే ఇక్కడ వేసేసినాను ఎందుకంటే ఇది 2 ల్యాప్స్ కాబట్టి ఈసారి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి తగులుద్ది గాయస్ అందుకే నేనైతే ఇంకా సిక్స్త్ ప్లేస్లోనే ఉన్నా గాయస్ నైట్రో పెట్టుకొని వెళ్దామంటే ఈ నైట్రో ఏమో తొందరగా అయిపోద్ది గాయస్ ఓకే ఓ అసలు ఈ నైట్రో చాలా ఫాస్ట్గా ఉంటుంది గాయస్ ఎందుకంటే నా అన్ని దాంట్లో కన్నా ఇదే బాగా అప్గ్రేడ్ అయింది అదేంటంటే నైట్రో చూసి ఆ రెజ్ నేను రెజ్ అని చెప్పా కదా గాయస్ మీకు తన అటాక్ ఇదే అంటే వెనక వదులుతాడు ఫైర్స్ వచ్చే వాళ్ళందరినీ స్లో చేసేయడానికి నేనైతే షీల్డ్ పెట్టుకుంటున్నా గాయస్ ఎందుకంటే మన మీద ఎప్పుడైనా ఏదైనా యూస్ చేసి ఏదైనా యూజ్ చేసేయచ్చు గాయస్ అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి ఓకే ఇది కాస్త కష్టంగానే ఉంది గాయస్ నాకు అర్థమైపోయింది గాయస్ మనమైతే మళ్ళీ లాస్టే వస్తాం గాయస్ ఐ మీన్ సిక్స్త్ ప్లేస్లో ఉన్నాం మనం అందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు మనం సిక్స్త్ గాయస్ ఓకే గాయస్ ఈ గేమ్ అయితే మనం విన్ అవ్వలేకపోయాం గాయస్ ఓకే నెక్స్ట్ గేమ్ అయినా విన్ అవుతామేమో అని ఆశిస్తున్నాను ఓకే ట్రై అగైన్ కంటిన్యూ మనకైతే ఇది వచ్చేసింది గాయస్ ఇంకా నేను క్యారెక్టర్ని ఇంకా క్యారెక్టర్ ఇంకా నేను కార్ని చేంజ్ చెయ్యాలనుకుంటా చేస్తాను కానీ ఇప్పుడే చేస్తాను వద్దు వద్దులే ఇప్పుడు చేసిన అంత వేస్ట్ కానీ మనం ఇంకా గేమ్ స్టార్ట్ చేసేద్దాం ఇంకో మ్యాచ్ అయితే ఓకే గాయస్ మనమైతే ఇటు వచ్చేసాం ఓకే 3, 2, 1 అయితే వెళ్ళిపోతున్నాం కానీ వాళ్ళకి నైట్రో ఎలా వచ్చింది నేను గేమ్ ఆడి చాలా రోజులైంది గాయస్ అందుకే నేను మర్చిపోయాను నన్ను చాలామంది కామెంట్స్లో ఒక క్వశ్చన్ అడుగుతారు అదేంటంటే మీకు అసలు ఈ గోల్డెన్ టైర్స్ ఎలా వస్తాయని నేను చెప్తాను గాయస్ అదేంటంటే మీరు సైడ్కి తిరిగి కింద మీకు ఎక్స్కలేటర్ నొక్కినప్పుడు ఆ గోల్డెన్ టైర్స్ మీకు వస్తాయి గాయస్ ఈజీగా చెప్పేయగలను ఓకే గాయస్ మీకు ఒక కొంచెం ముందుకెళ్ళినాక చూపిస్తాను ఎలా వస్తాయో అవును గాయస్ దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయి అదేంటంటే సైడ్కి తిరిగేటప్పుడు బ్యాలెన్స్ ఉండదు చూసారా గాయస్ నేను అది నొక్కి ఎక్స్కలేటర్ నొక్కిన వెంటనే అది వచ్చేసింది గాయస్ ఓ చాలా వేవ్స్ వస్తున్నాయి గాయస్ చూసారా నాకు అది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ కుదురుతుంది నేనైతే ఇప్పుడు 4th ప్లేస్లో ఉన్నాయి గాయస్ ఓ అవుట్ ఆఫ్ బౌండ్స్ గాయస్ 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 ఈసారి 5th వచ్చేసా గాయస్ ఓ ఫాస్ట్గా వెళ్ళాలి ఆబ్స్టికల్స్ ఒకటి ఓకే గాయస్ నేనైతే షార్ట్ కట్ అయితే యూజ్ చేయను మామూలుగానే వెళ్ళిపోతాను ఓ నా పికప్పే వేరే ఒకటి తీసేసుకున్నాడు గాయస్ ఓకే ఈసారి ఓ నేను తీసుకున్నవలసిన పవర్ అప్ తను తీసుకున్నాడు తనైతే 4th తనైతే 5th ప్లేస్లో ఉన్నాడు నేనైతే తన 4th ప్లేస్ని అయితే తీసేసుకున్నాను గాయస్ ఇప్పుడు మాత్రం నేను తొందరగా వెళ్ళాలి ఓ అవుట్ ఆఫ్ బౌండ్స్ గాయస్ ఓ షట్ మళ్ళీ పోయింది గాయస్ ఓ గాయస్ ఓ ఈసారి అయితే ఎలాగొట్ట వచ్చేసాం గాయస్ కానీ తను మనకన్నా ముందుంది ఈసారి మన అయితే 6th ప్లేస్ ఈ రౌండ్ కూడా ఫెయిల్ అయిపోయింది గాయస్ నెక్స్ట్ రౌండ్ కూడా ఫెయిల్ అయితే ఇంకా నేను ఈ గేమ్ ఆపేస్తా గాయస్ ఓకే ఓ 12, 11 గాయస్ నేనైతే ఇంకా 10th గాయస్ కానీ మనం లాస్ట్ వచ్చాం ఓకే ఈసారి అయితే నేను క్యారెక్టర్ మారుస్తాను నేనైతే బీట్ బాక్స్ పెట్టుకుంటాను ఎందుకంటే బీట్ బాక్స్ బెస్ట్ ఓకే నేనైతే కార్ని కూడా చేంజ్ చేసేసుకుంటున్నాను హోల్ షాట్ పెట్టుకుంటున్నాను టాప్ స్పీడ్ బాగుంది దీనికి
ఓకే, నేనైతే వాల్కెనో మ్యాప్స్ ఆడతాను. ఓకే గాయస్, వాల్కెనో మ్యాప్స్ అయితే నేను ఇంకా స్టార్ట్ చేసేసాను. ఓకే గాయస్, 3, 2, 1 గో. ఓకే గాయస్, నేనైతే ఈ ఎల్ తన పేరు ఏదో ఉంది, ఎల్ పీరోనా ఏదో ఉంది గాయస్ తన పేరు, తను వెనక్కున్నా గాయస్. నేనైతే ఓకే, నేనైతే యాక్టివేట్ చేస్తాను. తనైతే పడిపోయాడు. యాక్చువల్గా అది యాక్టివేట్ చేసినప్పుడు మాత్రం, అంటే లాస్ట్ ఉన్న యాక్టివేట్ చేసినప్పుడు మాత్రం వాళ్ళు ఫస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఆ సోలార్ బీమ్ పడిద్ది వాళ్ళకి, అందుకే అది అలా జరిగిద్ది గాయస్. ఒకవేళ మనం ఫస్ట్ ఉండి యాక్టివేట్ చేస్తే లాస్ట్ ఉన్న వాళ్ళకి సోలార్ బీమ్ పడిద్ది గాయస్, అది ఇలా యూజ్ అవుతుంది. ఓకే గాయస్, నేనైతే మళ్ళీ ఈసారి అయితే నేను వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టేసుకున్నాను. ఓ, నైట్రో వచ్చింది ఈసారి, కానీ ఇది మనం ఇప్పుడు యూజ్ చేయకూడదు. ఓ గాయస్, డైరెక్ట్ జంప్. కానీ గాయస్ అవుట్ ఆఫ్ బౌన్స్కి వెళ్ళిపోయాం. ఓ గాయస్, ఓ గాయస్, ఓ గాయస్, ఈసారి అయితే నేనైతే నైట్రో యాక్టివేట్ చేయాలి, లేకపోతే ఈసారి కూడా కుదరదు గాయస్. ఆబ్స్టికల్స్ తగతగులుతున్నాయి గాయస్ అసలు. ఓ గాయస్, ఈసారి బాగా స్లో అయిపోయాం గాయస్. ఈసారి 5th ప్లేస్లో ఉన్నాను, నాకు తెలిసి ఈసారి కూడా 6th ప్లేస్ వస్తామేమో, నాకు కాస్త భయంగానే ఉంది. ఓ, ఇప్పుడు అనుకున్నట్టే జరిగింది గాయస్, ఇంకా మనం 6th ప్లేస్లోనే ఉన్నాం. ఓ, టెలిపోర్టేషన్. ఓ, ఎవరి దగ్గర టెలిపోర్టేషన్ ఉంది గాయస్? మన ఇప్పుడైతే దాన్ని నొక్కినప్పుడైతే మనమైతే టెలిపోర్ట్ అవుతాం గాయస్, చూసారా? అలా టెలిపోర్ట్ అవుతాము, అవుట్ ఆఫ్ బౌన్స్ వచ్చేసాము ఆయన. ఓకే గాయస్, ఈ రాకెట్స్ వదిలితే అయితే ప్లేయర్స్ అయితే పడతారు, కానీ అలాంటి గాడ్ అంటే పైన ఒక రింగ్ తిరుగుతుంది గాయస్, అవి పెట్టుకుంటే ఏం పడరు, ఎందుకంటే అదొక గాడ్ గాయస్. ఓకే గాయస్, నా దగ్గర ఉన్నది ఒకటి లాగేసుకున్నాడు, నా టైర్స్ కూడా పంచర్ చేసేసాడు ఒకడు. ఓకే గాయస్, నేనైతే సోలార్ బీమ్ యాక్టివేట్ చేశాను గాయస్ స్టార్టింగ్ ఓడికి, కానీ ఆ స్టార్టింగ్ ఓడి గాడ్ పెట్టుకున్నాడు కాబట్టి ఏమవుదు. ఈసారి అయితే మనం ఈసారి కూడా ఓడిపోయాం గాయస్, మనం అయితే కన్ఫామ్ గాయస్, ఈసారి కూడా 6th ప్లేసే గాయస్. కమాన్, అర్థమైపోయింది గాయస్, 6th ప్లేస్. షెట్, 6th ప్లేస్. ఓకే గాయస్, ఇవాళ అయితే మనం ఒక్క విన్ కూడా చేయలేదు, కాబట్టి నేను ఇంక ఉంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.